మన జీవితాల్లో కూడా మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏమిటంటే మన బలహీనత తట్టు మనము చూడకూడదు. అందుకే ఫిలిప్పీ రాసిన పత్రికలో తెలియజేయబడిన మాట, నన్ను బలపరచు వాని అంది, గట్టిగా చెప్పండి, నమ్మిన వారు నన్ను బలపరచు వాని అంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అనుకుంటే 4:12లో నన్ను బలపరచు వాని అంది, నేను సమస్తము చేయగలను యేసునందు కృపచేత, నా కుమారుడ యేసుక్రీస్తునందు కృపచేత బలవంతుడవు కమ్ము అని పౌలు భక్తుడు తిమోతితో తెలియచేయడము. నన్ను బలపరచు వాని అని నేను సమస్తము చేయగలను, ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచను అని పౌలు భక్తుడు ఆయన శ్రమకాలమందు తెలియజేసిన మాట. గనుక మనము బలహీనులమే కావచ్చు, మన పరిస్థితి ఆందోళనకరమైనదే కావచ్చు, కానీ శ్రమ సమయములో, శ్రమ అందరికీ సంభవిస్తుంది అవునా కాదా? మనము ప్రసంగి గ్రంథములు 3వ అధ్యాయంలో చదువుకున్నట్లు చంపుటకు ఒక సమయము, దుఃఖపడుటకు, ఏడ్చుటకు సమయము, సంతోషించుటకు సమయము, ప్రేమించుటకు సమయము, ద్వేషించుటకు సమయం అన్నట్లుగా మన జీవితంలో కూడా ఆందోళనకరమైన సమయాలు సంభవిస్తాయి. ఇప్పుడు స్కూల్లో చదువుతున్న మీకు, కాలేజ్లో ఒకవేళ కాలేజ్లో ఉంటే అలాంటివి పెద్దవానికి కలిగిన అలాంటివి జరగ ఉండకపోవచ్చు, కానీ శ్రమ అనేది ఉంటుంది. ఒకవేళ పెండ్లైన తర్వాత శ్రమ ఉండొచ్చు, పిల్లలు పుట్టిన తర్వాత శ్రమ, ఏదో రకమైన శ్రమ, ఏదో దారి నుండి శ్రమ సంభవించవచ్చు. కానీ ఆ శ్రమలలో మనము ఎటు చూడాలనంటే నీతి సూర్యుడైన దేవుని వైపు మనము చూడాలి. దేవుడు మనం ఏ స్థితిలో ఉన్నామో ఏమిటో, అలాగే ఇంకొక భక్తుని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, మోషేని. దేవుడు మోషేను ఐగుప్తుకి వెళ్ళి తన జనాంగాన్ని విడిపించమని తెలియజేసినప్పుడు మోషే తెలియజేసిన మాట, నేను మాట్లాడలేను, నేను సరిగా మాట్లాడలేను, నేను చేయలేను ప్రభువా, ఇంకొకరికి అప్పగించండి అప్పగించండి అని అనేక మార్లు ఆయన తెలియజేశారు, తప్పించుకున్నాడని అనేకమైన సార్లు. కానీ అయినా కానీ నీవు వెళ్ళి చెప్పు, నీవు వెళ్ళి నా జనాంగాన్ని విడిపించు. ఎందుకనంటే చేసేది మోషే కాదు, దేవుడే ఆయన ద్వారా జరిగిస్తారు. కాబట్టి మన జీవితాల్లో మనము కూడా ఎప్పుడు అపవాది ప్రక్క నుండి లేదు, కుదరదు, నువ్వు చేయలేవు, కాదు నీ వల్ల కాదని ఎన్నిమార్లు మన చెవిలో వాడు చెప్పినా మాట్లాడినా కానీ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏమిటంటే, నన్ను బలపరచువా అని ఎందు నేను సమస్తము చేయగలను. పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఎలాగున్నాయని ఎన్ని మనము తెలియజేసినా కానీ దేవుడు మనకు తెలియజేసేది ఏమిటంటే, అయినా ఏమి, సో వాట్, నా వైపు చూడు అనబడే మాటని దేవుడు తెలియజేస్తారు. మనకు తెలుసు తర్వాత గిద్యోను చేసిన పని ఏమిటంటే, కొనకర్రతో ఆయన యుద్ధము చేశారు. ఎంతో కొనకర్రని అనుకుంటున్నాను ఆయన యుద్ధము చేశారు. ఇస్రాయేలు జనాంగాన్ని విడిపించిన వ్యక్తి గిద్యోను, ఒక న్యాయాధిపతిగా ఆయన ఉన్నారు, దేవుడు నియమించారు. ఏమీ తెలియని వానిగా, పిరికి వానిగా ఉన్న వ్యక్తిని దేవుడు వెలుపలికి రప్పించి బలమైన ఆయన శక్తి చేత నింపి వాడుకున్నారు. అలాగే మన జీవితాల్లో అట్టి కార్యాన్ని చేయడానికి దేవుడు సమర్థులు. మనకు శక్తి సామర్థ్యము లేకపోయిన దేవునికి ఆ శక్తి సామర్థ్యము, ఆయన వైపు చూస్తూ మనము సాగిపోవాలి. కాబట్టి నిరుత్సాహపడడానికి, దిగులు పడడానికి ఇది సమయమా అని మనల్ని మనము ప్రశ్నించుకోవాలి.